నడిచే సముద్రం, నవ్వించే పర్వతం, నిరంతర సృజన ప్రవాహం, అహం లేని సహనం, విజయాల విశ్వరూపం కోడిరామకృష్ణ. తెలుగు నేలపై వెలుగులు విరజిమ్మిన ఎందరో కళాకారులకు జన్మనిచ్చిన పుట్టిల్లు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. పాలకొల్లులో 1949 జూలై 23న కోడి నరసింహమూర్తి, చిట్టమ్మ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు కోడి రామకృష్ణ. ఎంఎంకేఎన్ హైస్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ చిరు ప్రాయంలోనే నటన పైన, నాటకం పైన మక్కువ మొగ్గ తొడిగింది. మంచాలను నిలబెట్టి, దుప్పట్లతో తెరలను కట్టి తోటి పిల్లలందరినీ ఉత్సాహపరిచి నటింపజేసేవారు. ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కళాశాలలో చదివే నాటికి నటనపై ఆయనకున్న ఆసక్తి పెరిగి పెద్దదై మహావృక్షమైంది. నాటకాలు రచిస్తూ, నటిస్తూ దర్శకత్వం వహించడమే కాదు, చిత్రకళలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు రామకృష్ణ. అదే సమయంలో తాత మనవడు చిత్ర అర్ధశత దినోత్సవానికై పాల్గొనడానికి వచ్చిన ఆ ఊరి ముద్దుబిడ్డ దర్శకులు దాసరి నారాయణరావు గారిని కలిసి సినీ రంగ ప్రవేశానికి అవకాశం కల్పించమని కోరారు రామకృష్ణ. ముందు డిగ్రీ పూర్తి చేయని దాసరి గారు చెప్పడంతో చదువుపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలోనే షూటింగ్ జరుపుకున్న దాసరి గారి రాధమ్మ పెళ్లి చిత్రంలో ఒక సహాయక పాత్ర కోసం మొట్టమొదటిసారిగా సినీ మేకప్ వేసుకున్నారు రామకృష్ణ. బీకాం డిగ్రీ పూర్తయ్యాక దాసరి గారి నుంచి స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ అందుకొని మద్రాస్ మహానగరంలో అడుగుపెట్టిన ఆయన ఎవరికి వారే యమునా తీరే చిత్రంలో సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. తాను పనిచేసే చిత్రాలలో అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు. తూర్పు పడమర చిత్రానికి అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేస్తున్న రామకృష్ణ గారి ప్రతిభను గుర్తించిన ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె రాఘవ గారు దర్శకుడిగా తొలి అవకాశం ఇవ్వడంతో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రంలో ఆయన సినీ జైత్రయాత్ర ప్రారంభమైంది. ఎన్టీఆర్ మినహా ఆనాటి అగ్ర హీరోలందరి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చిన్న తారలతోనూ విజయాలు సాధించి దర్శక సవ్యసాచిగా కొనియాడబడ్డారు. సినిమా బడ్జెట్ కంటే సబ్జెక్ట్ మీదే ఎప్పుడూ ఆయన దృష్టి. అందుకే నిర్మాతల పాలిట కొంగు బంగారమయ్యారు. చిత్రసీమలో శిఖరస్థాయిని అందుకున్నా మూలాలు మర్చిపోని ఆయన పాలకొల్లులో లలిత కళాంజలి నాటక అకాడమీని స్థాపించి 3 దశాబ్దాలకు పైగా తన చేయుతను అందిస్తూ రంగస్థల కళాకారులను ప్రోత్సహించారు. మన ఇంట్లోనో పక్కింట్లోనో జరిగే సంఘటనలను సన్నివేశాలుగా మార్చి, మన మధ్య తిరిగే మనుషుల స్వభావాలనే పాత్రలుగా మలచి ఎన్నో కుటుంబ కథలను రూపొందించారు. 1983 జూన్ 19న పద్మగారిని వివాహమాడి కుమార్తెలు దివ్యదీప్తి, ప్రవల్లికలకు జన్మనిచ్చారు. తన చిన్ననాటి కోరిక మేరకు కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రల్లో నటించారు. మా ఇంటికి రండి చిత్రంలో కథానాయకుడుగాను మెప్పించారు. కుటుంబ కథ చిత్రాలు, కమర్షియల్ చిత్రాలు, గూఢాచార చిత్రాలు, దుష్ట రాజకీయాలను చీల్చి చెండాడిన సామాజిక చైతన్య అభ్యుదయ చిత్రాలు, భక్తిరస చిత్రాలు, ఒకటా రెండా శతాధిక చిత్రాలు, ఏ ఒక్క తరహా చిత్రాలకు పరిమితం కాకుండా ఎటువంటి ముద్ర తనపై పడకుండా వెండి తెరపై లెక్కకు మించి ప్రయోగాలు చేసి ఆల్రౌండర్ అనిపించుకున్న సెల్యులైడ్ సైంటిస్ట్ కోడి రామకృష్ణ. భక్తికి, భావోద్వేగాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి గ్రాఫిక్స్ మహిమను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించి నూతన వరవడికి బాటలు వేసిన దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ. తాను ఎదగడమే కాకుండా ఎందరో నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండి తెరకు పరిచయం చేసి మరెందరినో విజయ తీరాలకు చేర్చి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న మార్గదర్శి కోడి రామకృష్ణ. తన శిష్యులను తన స్నేహితులుగా, తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించిన స్నేహశీలి. ఓ శతాధిక చిత్ర దర్శక శేఖరా, భౌతికంగా మీరు ఈ లోకంలో లేకున్నా మా మనోలోకంలో మహారాజులా ఎప్పుడూ కొలువై ఉంటారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు మీకు మరణం లేదు, లేదు, లేదు. గురుదేవో భవ. Subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.